అమ్మాయి. దయచేసి అందరు కూర్చునండి. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమ ప్రభు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈ పరిశుద్ధ దిన ఆరాధనలో మన ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడి ఉన్న ప్రసంగ అంశం ఈనాటి ఆదివారమును మన దక్షిణ భారత క్రైస్తవ సంఘ అల్మన ప్రకారం మిషన్ సండేగా, ప్రేషితోద్యమపు ఆదివారంగా జ్ఞాపకం చేసుకుంటున్న ఈ తరుణంలో ధ్యానాంశముగా ప్రేషితోద్యమము అందరికీ శుభవార్త అనే అంశం ఏర్పాటు చేయబడి ఉన్నది. మిషన్ సండే కావున ఈనాటి ధ్యానాంశము మిషన్ గుడ్ న్యూస్ టు ఆల్ అనే అంశం ఏర్పాటు చేయబడ్డది. ప్రేషితోద్యమము అంటే మీకు అర్థం చేసుకోవడానికి కాస్త కష్టం అనిపిస్తే దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా తెలుగులో అన్నారు దైవ కార్యోన్ముఖత అని. ఇంగ్లీష్లోనే బాగా అర్థమవుతుంటుంది మిషన్ అనేటువంటి పదం. డాక్టర్ ఏబి మాసిలామణి గారు ఈ మిషన్ అనే పదానికి ఆయన ఇచ్చిన దైవ గ్రంథ పదకోశములో ఇచ్చిన పేరు ప్రేషితోద్యమము. అంటే మిషన్ ఆర్ మిషనరీ వర్క్. ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుగులోనే మాట్లాడుకోవాలంటే దైవ కార్యోన్ముఖత అంటే దేవుని కార్యము నిమిత్తమై కార్యోన్ముఖులం అవుట లేక ఆ దైవ కార్యములో కొనసాగుట కృతార్థులగుట అని భావం. సో ప్రేషితోద్యమము అంటే అదేంటో పదమని భావించుకోకండి. ప్రేషితోద్యమం అంటే ఎ మిషన్ ఆర్ ఎ మిషనరీ వర్క్. ఈ ఆదివారం మిషన్ సండే కావున ఈ మిషన్ గుడ్ న్యూస్ టు ఆల్ అందరికీ శుభవార్త అనే అంశం ఏర్పాటు చేశారు. క్రైస్తవ సంఘ ఆవిర్భవ చరిత్రలో క్రైస్తవ మిషనరీల ఉద్యమము అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించి ఉన్నది. మిషనరీ అనేటువంటి ఆ పదము దానికి సంబంధించిన బైబిల్ పూర్వపరాల్లోకి వెళ్ళక పూర్వం క్రైస్తవ సంఘ చరిత్రలో ఈ మిషనరీ ఉద్యమము మిషనరీ పరిచర్య ద్వారా క్రైస్తవ సంఘాలు యెరూషలేములో ప్రారంభమైన క్రైస్తవ సంఘం శరవేగంగా ఆ ఖండాన్ని దాటి ఖండాంతరాలకు వ్యాపించి క్రైస్తవ సంఘము శాఖోపశాఖలుగా ఈ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నది. భారతదేశంలో క్రైస్తవ సంఘాల ఏర్పాటుకు క్రైస్తవ సభ యొక్క ఉనికికి మూలము ఆధారం క్రైస్తవ మిషనరీల యొక్క పరిచర్య. సో మిషన్ మూమెంట్ హ్యాస్ ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ ప్లాంటింగ్ ది చర్చెస్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచ నలుమూలల్లో క్రైస్తవ సంఘాలు నెలకొల్పబడ్డానికి ఈ మిషనరీ ఉద్యమము లేక ప్రేషితోద్యమము అన్నది చాలా కీలకమైన భూమిక పోషించింది అని మనం మొదటగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రేషితోద్యమము అనే ఈ పదంతో పాటు అందరికీ శుభవార్త అనే పదము కూడా ఈ అంశంలో ఉన్నది. ప్రేషితోద్యమము శుభవార్త ఈ రెండిటి యొక్క భావాలు వీటి రెండిటికీ ఒకదానితో ఒకటి గల సంబంధము మనము ఓ ఉపోద్ఘాతంగా
కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేషితోద్యమం లేక మిషన్ ఆర్ మిషనరీ మూమెంట్ అన్నది ఒక విస్తృతమైన భావాన్ని కలిగినటువంటి పదం. ఇది ఒక విస్తృతమైన విశాలమైనటువంటి భావాన్ని కలిగినటువంటి పదం. ఈ మిషన్ అనే ఈ ఆంగ్ల పదం లాటిన్ యొక్క వర్బ్ అయిన మిసియో అనే ఆ పద ధాతువు నుండి మిషన్ అనేటువంటి ఆంగ్ల పదము వెలువడ్డది. దానికే సమాంతరంగా గ్రీకులో వినియోగించబడ్డ పదము అపోస్టెల్లో. అపోస్టెల్లో అనగా టు సెండ్ అని, పంపబడుట అని అర్థం. ఈ రెండు పదాలలో ఉన్నటువంటి సంబంధం, మిసియో మీన్స్ ఎన్ అపాయింటెడ్ ఆర్ ఎన్ ఇంట్రెస్టెడ్ వర్క్, ఒక ప్రత్యేకమైన బాధ్యత యొక్క అప్పగింత అని చెప్పవచ్చు. ఆ బాధ్యత నెరవేర్చుట కొరకు అపోస్టెల్లో టు సెండ్, పంపబడుట అని అర్థం చేసుకోవచ్చును. ఈ రెండు పదాలు మనకి బైబిల్ గ్రంథంలో కనపడతాయి. అపోజల్, అపోస్తలులు అనేటువంటి ఈ పదము ఈ అపోస్టెల్లో అనే గ్రీకు పదం నుండి వెలువడ్డది, అనగా పంపబడుట. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులను అపోస్తలులు అని పిలిచారు. అంటే ప్రభువు వారిని పంపాడు, క్రైస్తవ సంఘము వారిని ఈ ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు రాజ్య సువార్త నిమిత్తం పంపారు. ఈ పంపినటువంటి పంపబడుట అనేటువంటి ఈ యొక్క భావ నేపథ్యంలో వీరికి, అనగా శిష్యులకు, అపోస్తలులు అనేటువంటి నామధేయం ఆబాధించబడ్డది. వెలసి ఒక ప్రత్యేక పని నిమిత్తము పంపబడిన వారు, ఒక ప్రత్యేక బాధ్యత అప్పగించి పంపబడినటువంటి వారు అని అర్థం వస్తుంది. సో ఇట్ రెఫర్స్ గాడ్ సెండింగ్ పీపుల్ టు అనౌన్స్ హిజ్ వర్క్. దేవుడు తన యొక్క కార్యాన్ని గురించి తెలియజేయట కొరకు ఆయా కాలములలో, ఆయా సమయాల్లో, సందర్భాల్లో దేవుడు వివిధమైన నాయకులను, విమోచనకర్తలని పంపారు. దేవుడు న్యాయాధిపతులను, పాత నిబంధన గ్రంథంలో చూస్తే న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను, యాజకులను ఆయా కాలములయందు దేవుడు వారిని నాయకులుగా లేవనెత్తాడు. బాధ్యతలు అప్పగించి వాటిని నెరవేర్పు యొక్క దిశ వైపు దేవుడు వారిని నడిపించాడు. వీళ్ళందరూ కూడా మనకు బైబిల్లో, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో కనబడ్డారు. న్యాయాధిపతులు, దేవర్ రేస్డ్ ఫర్ టు రిజాల్వ్ అకేషన్ సిచ్యువేషన్స్, ఒక ప్రత్యేక సందర్భాన్ని పరిష్కరించడానికి దేవుడు లేవనెత్తిన, నిలిపినటువంటి నాయకులు ఆనాడు యెహోషువ తదనంతరపు న్యాయాధిపతులు. రాజులు, దేవుడు దావీదు మహారాజును ఏర్పాటు చేశాడు తన ప్రజలను నడిపించడానికి. అలాగే దావీదు అనంతరం వచ్చిన యూదా ఇశ్రాయేలు రాజులు దేవుని యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి దేవుడు తన ప్రజలపై నిలిపినటువంటి నాయకులు. ప్రవక్తలు, దేవుని సందేశాన్ని అందించడాని కొరకు దేవుని ప్రజలని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, హెచ్చరిక చేస్తూ, దేవుని మార్గాలలో దేవుని ప్రజలని నడిపించేటువంటి ఒక ఆధ్యాత్మిక నాయకులుగా ప్రవక్తలు వెలిశారు. అలాగే యాజకులు, యాజకులు దేవుని మందిర ఆరాధన, దేవుని మందిర పరిచర్య ఒక ఆధ్యాత్మిక నాయకత్వాన్ని ఇస్తూ దేవుని ప్రజలను, దేవుణ్ణి ఆరాధించేటువంటి దిశ వైపు నడిపించిన నాయకులు. ఇలా ఆయా కాలంలో దేవుడు న్యాయాధిపతులను, ప్రవక్తలను, రాజులను, యాజకులను దేవుడు లేవనెత్తాడు. క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చేసరికి
యేసు క్రీస్తు ప్రభు కూడా తన శిష్యులని ఒక బాధ్యత అప్పగించి ఈ లోకానికి పంపాడు. ఆయన తన శిష్యులను పిలిచి వారికి కొన్ని పనులను ఆదేశించి ఆ పనులను ఎలా చేయాలో వారికి వివరించి చెప్పి వారిని ఈ లోకంలోనికి సమాజంలోనికి తన యొక్క కార్య నిర్వహణ నిమిత్తం కార్య నెరవేర్పు నిమిత్తం యేసుక్రీస్తుల వారు వారిని పంపారు. వారిని పంపిన విధానాన్ని గురించి యేసు ప్రభువే స్వయంగా తాను చెప్పిన మాటల్లో మనం చూద్దాము. యోహాను సువార్త 17:18 దేవునితో ప్రార్థన చేస్తూ యేసు ప్రభు చెప్పారు, నీవు నన్ను పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. యేసు ప్రభు చేస్తున్న ప్రార్థనలు, తండ్రి నీవు నన్ను ఈ లోకానికి ఎలా పంపావో అలాగే వీరిని కూడా లోకమునకు పంపితిని అని యేసు ప్రభు చెప్తున్నారు. అలాగే అదే సువార్త యోహాను సువార్త 20:21 చూస్తే యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నారు, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నాను. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులని ఎలా ఈ లోకములోనికి ఏ బాధ్యతతో పంపాడో యేసు ప్రభు చెప్తున్నారు. నన్ను తండ్రి ఎలా ఈ లోకానికి పంపారో, యాజ్ ఐ సెండ్ యూ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ లోకంలోనికి మిమ్మల్ని కూడా అలాగే పంపుతున్నాను. మత్తయి సువార్త 28:18 ముఖ్యంగా 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళి వెళ్ళండి అని యేసు ప్రభు ఇస్తున్న ఆదేశం, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని యేసు ప్రభు చెప్తున్నారు. ఇలా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులని ఆయనే స్వయంగా ఒక బాధ్యతను పని విధి విధానాన్ని వారికి అప్పచెప్పి ఈ లోకములోనికి పంపి ఉన్నాడు. క్రైస్ట్ హ్యాస్ సెంట్ హిస్ డిసైపుల్స్ యాజ్ అపోస్టల్స్ ఇన్ టు దిస్ వరల్డ్. ఆయన తన శిష్యులని అపోస్తలులుగా ఈ లోకమునకు పంపి ఉన్నాడు, లోకములోనికి పంపి ఉన్నాడు. అలా యేసు ప్రభు పంపినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అపోస్టల్లో బికాస్ క్రైస్ట్ హ్యాస్ సెంట్ హిస్ డిసైపుల్స్ ప్రభు తన శిష్యులను ఈ లోకములోనికి పంపారు కాబట్టి ఆయన ఈ మిషనరీలుగా అపోస్తలులుగా ప్రభు తన శిష్యులను ఈ లోకానికి పంపారు. దైవ కార్యోన్ముఖత కలిగిన వారై ఒక దైవ ప్రేషితోద్యమంలో భాగమై మిషన్ మూమెంట్లో మిషనరీస్గా అపోస్టల్స్గా వారు ఈ లోకంలోనికి పంపబడ్డారు. దోస్ హూ క్రాస్ కల్చర్స్ అండ్ కాంటినెంట్స్ ఇన్ ఒబీడియన్స్ టు ద కాల్ ఆఫ్ గాడ్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ మిషనరీస్. ఎవరైతే ఖండాలను ప్రపంచ సంస్కృతులను నాగరికతలను దాటుకుంటూ ఖండాంతరాలకి సర్వజనుల యొద్దకి ఈ క్రీస్తు యొక్క సువార్తను తీసుకొని వెళ్తారో వారిని మిషనరీలుగా అభివర్ణించారు, లేక అట్టి వారు మిషనరీలుగా అభివర్ణించబడ్డారు. మిషనరీలు ఎవరు అంటే వారు తమ స్వస్థలం స్వదేశం స్వజనాంగాన్ని విడిచి వారు ఈ యొక్క సర్వలోకంలోనికి సర్వజనుల యుద్ధకు క్రీస్తు యొక్క సువార్తను తీసుకుని వెళ్ళినటువంటి వారు, మోసుకు వెళ్ళిన వారు, ప్రకటించినటువంటి వారు. వీరిని ఈ యొక్క ప్రపంచము మిషనరీలుగా భావిస్తోంది, పేర్కొంటుంది, పిలుస్తోంది. కాబట్టి మిషనరీలు ఎవరంటే వారు ఖండాలు దాటిన వారు, సంస్కృతులు నాగరికతలు ప్రజల యొక్క ప్రాంతీయ పరిధులన్నీ కూడా అంతరాలు అన్నిటినీ కూడా దాటి వెళ్ళి అధిగమించి క్రీస్తు యొక్క సువార్తను ఈ ప్రపంచ వ్యాప్తంగా తీసుకుని వెళ్ళిన వారే మిషనరీలు. భారతదేశానికి ఐరోపా ఖండాన్ని దాటి ఈ ఆసియా ఖండంలోనికి వారు క్రీస్తు యొక్క రాజ్య సువార్తను తీసుకుని వచ్చారు. ఆది
మిషనరీల పూర్వ చరిత్రను చదివితే వారు ఎన్నో కఠోరమైన పరిస్థితులను భరించుచు అధిగమించుచు వారు ఈ దేశానికి మన మధ్యకు మిషనరీలుగా వచ్చి వారు ఒక నిస్వార్థమైన సేవను చేసి ఈరోజు ఈ సంఘాలను ఈ సంస్థలను ఈ మహా క్రైస్తవ వ్యవస్థని వారు స్థాపించారు. భారతదేశంలో భారతీయులు కట్టుకున్న సంఘాలు కాదు, భారత క్రైస్తవ సంఘం. భారతదేశంలో ఉన్న సేవా సంస్థలు, మరి విద్య, వైద్య, తదితర సంస్థలు భారతీయులు కట్టుకొని స్థాపించి నడిపినటువంటి సేవా సంస్థలు కాదు. వీఆర్ సింప్లీ క్యారింగ్ అవుట్ ద మిషన్ ఆర్ ద మిషనరీ వర్క్ దే హ్యావ్ ప్లాంటెడ్, దే హ్యావ్ ఎంట్రస్టెడ్ టు ద క్రిస్టియన్ చర్చ్ ఇన్ ఇండియా. భారతీయులు స్థాపించినది ఏది కాదు, ఇక్కడ మిషనరీలు వచ్చి స్థాపితం చేసిన వాటిని భారత క్రైస్తవ సంఘము, భారతదేశపు క్రైస్తవ విశ్వాసులు వాటిని కొనసాగించుచున్నారు. కడపలో ఉండే సిఎస్ఐ స్కూల్ భారతీయులు స్థాపించింది కాదు, బట్ వారు స్థాపించిన మిషన్ స్కూల్ని భారతీయులమైన మనము దానిని బ్రతికించుకుంటూ కాపాడుకుంటూ కొనసాగిస్తున్నాం. ఇలా మీరు ఏ సంస్థను తీసుకున్నా మనము స్థాపించినవి చాలా వేళ్ల సంఖ్యలోనే చెప్పుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ది క్రిస్టియన్ మిషనరీస్. ఆల్ ద చర్చెస్, జమ్మలమడుగు, గుత్తి, కడప, మదనపల్లి, మీరు ఏ ఊరైనా తీసుకోండి, ఆ ఊళ్ళో సంఘాన్ని స్థాపించినటువంటి వారు మిషనరీలు. వారి త్యాగపూరితమైన సేవలు, వారు బోధించిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రబోధాలు నేటి తరానికి చెందిన మనం ఈ స్థాయికి ఎదిగి ఇంత గొప్ప సంఘాలుగా రూపుదిద్దుకోవడానికి మూలాలు ఈ మిషనరీలు వేసినటువంటి పునాదులు మాత్రమే అని ఒప్పుకోక తప్పదు. ఇలా మిషనరీల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సేవ అన్నటువంటిది జరుగుతున్నది. ఆ సేవ నెరవేర్చబడి ఉన్నది, కావున వారు మిషనరీలు. ఇదే అంశంలో శుభవార్త, అందరికీ శుభవార్త అనే పదం కూడా ఈ అంశంలో ఉంది. కాబట్టి మిషన్ అనే ఈ పదములో ఉన్నటువంటి సువార్తను కూడా మీ ముందు ఉంచుతున్నాను. మిషన్ లేక ప్రేషితోద్యం అంటే ఏంటో చూసాము, ఇప్పుడు సువార్త అంటే ఏంటో చూద్దాము. ఇంగ్లీష్లో ఇవాంజలిజం అన్నారు, తెలుగులో సువార్త లేక శుభవార్త. దిస్ వర్డ్ ఇవాంజలిజం ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ కాల్ ఇవాంజలిజో. ఇవాంజలిజో అనే గ్రీకు పద ధాతువు నుండి ఇవాంజలిజం అనేటువంటి పదము వెలువడ్డది, అనగా టు అనౌన్స్ ఏ గుడ్ న్యూస్ ఆర్ ఎన్ అనౌన్స్మెంట్ ఆఫ్ గుడ్ న్యూస్. ఒక శుభవార్తని, ఒక సువార్తని తెలియజేయుట, ప్రచురించుట లేక ప్రకటించుట అని దాని భావం. సో ఇవాంజలిజో అనే ఈ గ్రీకు పదం నుండి ఈ గాస్పల్ అనేటువంటి పదము వెలువడ్డది, తర్జుమా చేయబడ్డది. గాస్పల్ అనే ఈ పదము క్రొత్త నిబంధన గ్రంథంలో 125 పర్యాయములు ప్రస్తావించబడ్డది. గాస్పల్ అనేటువంటి పదం, ఇవాంజలిజో అనే పదం. తర్వాత దానికి దగ్గరలో ఉన్న మరో పదం ఇవాంజలిజంకి మరొక గ్రీకు పదము కెరుస్సో. కెరుస్సో అనేటువంటి గ్రీకు పదం, దాని భావము టు ప్రొక్లెయిమ్ ఆర్ టు ప్రీచ్. టు ప్రొక్లెయిమ్ ఆర్ టు ప్రీచ్, ప్రసంగించుట, ప్రకటించుట, ప్రచురించుట అనే భావము కెరుస్సో అనే మరో పదానికి, అంటే గాస్పల్ అనే పదానికి వాడబడ్డ మరో ప్రత్యామ్నాయ పదము గ్రీకు భాషలో కెరిస్సో. కెరిస్సో అనే ఈ పదం గ్రీకు
Krotta Nibandanalo, Yabai Tomidi Pariayalu, Vada Badadi, Yabai Tomidi Pariayalu, Ante Velasi, Inchiminchum, Nota Yenavai Pariayalu, Paibadi, Krotta Nibandanalo, Swarta, to pronounce a good news, to proclaim a good news, to preach or to proclaim Anetwandi Padala Samputi, Banaku Krotta Nibandanalo. Chala Sandarbalo Kanapatundi. Ivitantadyoka Bhavam Emtante. Verbal proclamation of good news. Evangelism involves a verbal proclamation of good news. Ante Oka Swarthani Mari Vagrupamlo Ante Notenta Manamu Prachurinchetu Ante E Karyane Manamu. Suwarta ani cepukowacu. Suwartanu manam prachurinchuta anetwantidi jaragali. Roma patrika padavadhyayam padnalgunundi padahidu vachnallo. Paulu I renditni jatachestu ikada matladutunnadu. I rendu padalu chusamu mission ante to send pampa baduta. Tarvata evangelism suwarta ante to proclaim. A good news. E renditni vokachotiki testu, Paulu ila chaptunadu, Roma patrika, padavadhyayam padnalgu padihenulu, prakatinchu vadu lekunda, varu etlu vinduru, prashna Paulu vestunaru, prakatinchu varu lekunda, vinevadu yela vintadu, tarvata, prakatinchu varu pampabadani yedala, yetlu prakatinturu, prakatinchu vadu pampabadani yedala, yetlu prakatinturu. నేను రెండు పదాలు చెప్తున్నాను ప్రకటించువారు తర్వాత పంపబడువారు ప్రకటించువారు లేకుంటే విషయం ఎలా తెలుస్తుంది ప్రకటించేవారు పంపబడకుంటే ఎలా ప్రకటించబడుతుంది therefore కావున ఈ రెండు టు మిషన్ అండ్ గాస్పెల్ గుడ్ న్యూస్ ప్రేషితోద్యమమునకు శుభవార్తకు ఉన్న ఒకదానితోటి ఒకటి కలిగి ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని పౌలు వేదాంత కోణంలో మన దృష్టిలోకి తెస్తున్నాడు ఈ రెండు పదాలు ప్రకటించబడాలి ప్రకటించబడకపోతే ఎలా విన్నడం జరగగలదు ప్రకటించబడాలి ప్రీచ్ టు ప్రొక్లెయిమ్ గుడ్ న్యూస్ రెండవది ప్రకటించేవారు పంపబడకుంటే అపోస్టల్లో ఇఫ్ The people, the preachers are not sent. How can they proclaim? Prakatinchu varu pampabadakunda. Varu yela prakatinchagalugutaru. Prakatinchuta pampabaduta. Ane renditini kala interconnectivity Paulu ikkada prastavisnadu. Ee rendu manam artham chesukovalsindi. Atu ee ప్రేషితోద్యమము లేక మిషన్ మూమెంట్ అండ్ గాస్పెల్ ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఇవాంజెలికల్ ట్రూత్ అనే పుస్తక రచయిత జాన్ స్కాట్ గారు ఇలా పేర్కొన్నారు ది క్రిస్టియన్ చర్చ్ ఈజ్ కాల్డ్ టు మిషన్ బట్ దేర్ కెన్ బి నో మిషన్ విదౌట్ మెసేజ్ ఆర్ గాస్పెల్ క్రైస్తవ సంఘము ఈ ప్రేషితోద్యమపు లేక మిషనరీ పరిచర్య కొరకై పిలువబడినటువంటిది ఈ మిషను పరిచర్య బాధ్యత అన్నది దాని యందు సువార్త లేకపోతే అది మిషనరీ పరిచర్య అని అనిపించుకోదు అని జాన్ స్కాట్ గారు ఇవాంజెలికల్ ట్రూత్ అని ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్నారు దాని భావం ఏమిటంటే మిషనరీ వర్క్ పరిచర్యకి మరియు స్వార్థ పరిచర్యకి ఈ రెండిటికీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నది మిషన్ స్కాలర్స్ ఇలా వివరించారు గాస్పెల్ కాన్స్టిట్యూట్స్ ద మెసేజ్ ఆఫ్ మిషన్ స్వార్థ అనేటువంటిది ప్రేషితోద్యమని నిర్మిస్తుంది రూపొందిస్తుంది అని మిషన్ స్కాలర్స్ పేర్కొన్నారు సో మిషన్ మరియు గాస్పల్ అనేది ఒకదానితో ఒకటి లింక్డ్ టు ఈచ్ అదర్
ఒకదానితోటి సంబంధ పరచబడి ఉన్నది. కాబట్టి మిషన్ పరిచర్య, సువార్త పరిచర్య ఈ రెండు కలిసి సాగినప్పుడే అది ఒక నిండైన ప్రేషితోద్యమము, శుభవార్త ప్రకటించుట అవుతుంది. గుడ్ న్యూస్ మస్ట్ బి డిక్లేర్డ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆర్ ఇట్ కెనాట్ బి ఎ గుడ్ న్యూస్. శుభవార్త ఏదైనా ఉంటే అది ప్రకటించబడాలి. ప్రకటించబడకపోతే అది శుభవార్త దుర్వార్త ఎలా తెలుస్తుంది? కాబట్టి శుభవార్త అనేటువంటిది ప్రకటించబడాలి, ప్రచురించబడాలి, తెలియజేయబడాలి. ఇది ఈనాటి మిషన్ సండే సందర్భంగా మనము ఈ రెండు పదాలకున్న అవినాభావ సంబంధాన్ని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం చదివిన పాత నిబంధన పాఠమైన యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 1-6 వచనాల్లో ఈ ప్రేషితోద్యమంలో ఉన్నటువంటి సందేశాన్ని గురించి మనం చూస్తున్నాం. వాట్ ఈస్ ది గాస్పల్? సువార్త అనగా ఏమిటి? సువార్త అంటే 10 కోట్ల లాటరీ టికెట్టు దొరికింది అని కాదు. శుభవార్త అంటే, శుభవార్త అంటే ఏదో మన జీవితానికి సంతోషాన్ని, తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చే ఒక మంచి వార్త మాత్రమే కాదు. శుభవార్త అనగా ఒక వ్యక్తి యొక్క నిండైన జీవితానికి సంబంధించిన ఒక పరిపూర్ణమైన శుభవార్తయే నిజమైన సువార్త. యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలు ప్రజలతో, శేషించిన ఇశ్రాయేలు జనాంగముతో ఆయన దేవుని వార్తగా చెప్తున్నాడు. ఈ శుభవార్త మొట్టమొదట ఒక పిలుపుతోటి ప్రారంభమవుతున్నది. ఆ పిలుపు ఏమిటనగా ఒక హెచ్చరిక, ఎ కాల్, ఎన్ ఇన్విటేషన్, ఎ గుడ్ న్యూస్ అండ్ ఎ ట్రూత్. ఒక సత్యము, ఒక పిలుపు, ఒక ఆహ్వానము ఆ యొక్క 55వ అధ్యాయం 1వచనంలో మనకు కనబడుతుంది. రండి, దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీ యొక్క ఏ ద్రాక్ష రసమును పాలను కొనుడి. ఇక్కడ రండి అనేటువంటి ఒక పిలుపును మనం చూస్తున్నాము. ఇది ఒక ఆహ్వానము. ఈ యొక్క ఆహ్వానం వింటుంటే చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకు సంతోషం కలుగుతుందంటే మనము మనకు అవసరమైనటువంటిది పొందుకునేటాని కోసమై మనము ఏ ధర వెల చెల్లించనవసరం లేదు. రూకలు లేని వారలారా, రూకలు లేకపోయినను, దట్ సౌండ్స్ ఎ గుడ్ న్యూస్. అది మనకు ఒక శుభవార్త. మనం ఏదైనా మనకు అక్కరైనది, అవసరత అయినది పొందుకోవాలి, కొనుగోలు చేయాలి అంటే కొనుగోలు శక్తి కావాలి. ఆ కొనుగోలు శక్తియే కొనుటకు అవసరమైన రూకలు, పైకము, కరెన్సీ లేక డబ్బులు. దాని అది కొనడానికి ఒక వ్యక్తినికి కొనుగోలు శక్తిని, కొనుగోలు యోగ్యతని ఇస్తుంది. నీకు కొనుగోలు శక్తి, కొనుగోలు యోగ్యత లేకపోయినను యు ఆర్ ఇన్వైటెడ్ టు టేక్ పార్ట్. నీకు ఆ శక్తి యోగ్యత లేకపోయినా నీవు వచ్చి తీసుకోవచ్చు, పొందుకోవచ్చు, నీ సొంతం చేసుకోవచ్చు, నీవు తృప్తి నొందవచ్చు అనేటువంటి పిలుపు. కొనము అని చెప్తున్నాడు. రూకలు లేకపోయినా యు కెన్ బై. కొనటానికి రూకలు కావాలి. టు బై వి నీడ్ మనీ, కరెన్సీ. బట్ వీ కెన్ బై విదౌట్ ది కరెన్సీ ఆర్ మనీ. దట్ సౌండ్ సంథింగ్ డిఫరెంట్. అది కాస్త వైవిధ్యంతో కూడిన విషయంగా కనబడుతుంది. అంటే ఇందులో కేవలం ఒక పిలుపు, ఒక ఆహ్వానం, ఒక ఎ ఫ్రీ ఇన్విటేషన్, ఒక ఉచితమైన పిలుపు, ఆహ్వానం ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుడు తన బిడ్డలను ఇస్తున్న పిలుపు ఇది.
Bausha Yesu Christu Prabhulavaru, Dappigonina Varalara, Naa Yaddaku Randi, Ani Yesu Prabhu Pilichadu, Jeeva Jalamula, Bugga Yaddaku Meeru Randi, Ani Yesu Prabhu Pilichadu. Ee Padam Kuda Alage Kanapadutundi, Dappigonina Varalara, Nilla Yaddaku Randi, Come, Drink, Ivanni Kuda, which satisfies you. Mimmu Samtripti Pandinchese Atuvanti Padarthalu. Vitiki Konugolu Shakti Yogyata Lekapoyina Vitini Nivu Pondukovachunu Anetuvanti Adbhutamaina Padam. Ee Yokka Ahvanam Anantaram Oka Hecharika Rendava Vachanam. Manam Chestunna Tappidam Manavulu Chestunnatuvanti Porabatu మానవులలో ఉన్నటువంటి అమాయకత్వం అవ్వనివ్వండి, అజ్ఞానం అవ్వనివ్వండి, ఓ విధమైనటువంటి అహంభావము, అహంకారము, తిరస్కారము, తిరుగుబాటు ధోరణియో అవ్వనివ్వండి. రెండవ వచనంలో దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నారు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంస్కృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు అని హెచ్చరిక. Why do you waste? Miru aharamu kani dani koraku. Miku samtustini ante miku sattuvani poshanani ivani dani koraku. Mik kastarjitani yenduku vrudaga vyaya parustaru. Iroju manishi jivitamlu tarumaraina pradanyatala tirutenulu swachanga. Sakshatuga ilagi maripoyayi. Iroju avasaramaina vati vaipu manam vellatam ledu. Manaku hani kalagajese vatini, kidu kalagajese vati vaipu manamu veltunnamu. Vati korakai mana kashtarjitanni vrudha chestunnamu. Aharamu kani dani koraku mirela rukalichedaru. మీ కష్టార్జితాన్ని మీకు సంతృప్తి ఇవ్వని దాని కొరకు ఎందుకు వ్యయపరుస్తారు? మానవాళికి దేవుడిస్తున్నటువంటి సందేశం ఇది. వై డు యు వేస్ట్ యువర్ మనీ, యువర్ హార్డ్ ఎర్నింగ్? కష్టపడి నీవు నెలంతా పనిచేస్తే, ఉద్యోగం చేస్తే, వ్యాపారం చేస్తే, ఓ పని చేస్తే నీ చేతికి వచ్చేటువంటి ఒక మొత్తం, అది నీ కష్టార్జితం. ఆ కష్టార్జితాన్ని ఎలా నీవు వ్యయపరుస్తున్నావు? ఎలా, హౌ డు యు మేనేజ్ యువర్ హార్డ్ ఎర్నింగ్స్? నీ కష్టార్జితాన్ని ఎలా నీవు నియంత్రణ చేస్తున్నావు? ఎలా మెయింటైన్ చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ towards your hard earnings? Ni kashtarjitam yedalam nikunna nibaddata emiti, nikunna tvanti chitta shuddhi emiti, nikunna tvanti spruha emiti, avagahana emiti? How do you treat your own hard earnings? Ni santa kashtarjitanni nivu yala chustunnavu? Nivu danni oka pottulaga chustunnava? Nivu danni ఉలగబోసే ఒక వ్యర్థ ప్రదార్థంగా నీ కష్టార్జితాన్ని చూస్తున్నావా? నీవు సంపాదించే జీతం, నీ పెన్షన్ మొత్తం, నీ వ్యాపారంలో వచ్చే కొద్దో గొప్ప లాభాలు ఏం చేస్తున్నావు నీవు? వేర్ ఆర్ యూ స్పెండింగ్? ఎక్కడ వెచ్చిస్తున్నావు? ఓ మనిషి, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచెదరు? మీకు సంతృప్తి కలగజేయని దాని కొరకు మీరు ఎలా మీ కష్టార్జితాన్ని భయపరుస్తారు? మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనియండి. ఈ జాగ్రత్త దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ప్రవక్త ద్వారా ఇస్తున్నాడు. మీరు రండి, రూకలు లేకపోయినా ఐ గివ్ యూ, ఐ విల్ ఫీడ్ యూ, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. డోంట్ వేస్ట్ యువర్ హార్డ్ ఎర్నింగ్స్. మీ యొక్క రూకలు ఆహారము కాని దాని కొరకు ఎందుకు ఖర్చు చేస్తారు? ఈరోజు మన యొక్క సంపాదనని
మనము ఖర్చు చేసేటువంటి తీరుతెన్నుల విషయంలో మనము పశ్చాత్తాపం పడాలి, మారు మనస్సు పొందాలి, మనము సంస్కరణ దిద్దుబాటు చేసుకోవాలి. ఓహో, ఆవిడ నాతో చెప్పింది, పాస్టర్ గారు, నేను ఒక తాగుడుబోతు బిడ్డని, నా కింద ఇద్దరు అన్నయ్యలు తాగుడుబోతులు, నేను ఒక తాగుడుబోతుల చెల్లిని, నాకు పెళ్లి చేశారు నా భర్త ఒక తాగుడుబోతు, నేను ఒక తాగుడుబోతు భార్యని, దేవుడు నాకు పిల్లలిచ్చారు, నా ఇద్దరు కొడుకులు త్రాగుడుబోతులు, నేను త్రాగుడుబోతుల తల్లిని, త్రాగుడుబోతు బిడ్డ, చెల్లి, భార్య, తల్లి, జీవితమే నాసలు. త్రాగుడుబోతుల మధ్య నిట్ట నిలువున కాలిపోతున్న ఈ మహిళ జీవితం నేను విన్నప్పుడు చలించిపోయా. తండ్రి దగ్గర దొరకని ఆదరణ, అన్నల దగ్గర దొరక్కపోగా, కట్టుకున్న వాడి దగ్గర దొరుకుతుందని కలలు కన్నా దొరక్కపోగా, కన్న బిడ్డల దగ్గరైనా దొరుకుతుందని తపించిన తల్లికి ఈ లోకంలో ఇది శాపం కాదంటారా? బాధ్యత లేని వ్యక్తుల ఇళ్లల్లో నలిగిపోతున్న వ్యక్తుల బిడ్డల, భార్యల, తల్లుల బిడ్డల జీవితాలని చూడటం లేదా, కనబడటం లేదా? వ్యసనాలకి, జూదమునకు, సానివేషాలకి, అక్రమ సంబంధాలకి మన సంపాదన తగలేస్తున్నాము, బుద్ధి రావటం లేదు. మన కుటుంబాలు మన కళ్ళ ముందే కుప్ప కూలిపోతున్నా కళ్ళు తెరుచుకోవడం లేదు. ఇది సమాజంలో విషాదమైన ఘట్టం కాదా? ఇలాంటి పరిస్థితులను చూస్తూ మార్పు చెందని హృదయాలని, జీవితాలని, వ్యక్తులని ఏమని పిలవాలి, ఏమని చెప్పాలి అలాంటి వాళ్ళ జీవితాల గురించి? ఆహారం, రూఖలు మీకు మీ ఆకలి తీర్చని దాని కొరకు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చేదారు? మీకు సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎలా, ఎందుకు వ్యయపరుస్తారు? ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ఓ ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీకు దేవుడిస్తున్న సంపాదనని ఒక దేవుని వరంగా నీవు గుర్తించడం నేర్చుకోవాలి. దాన్ని నీవు చేతుల్లో పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నీవు అలవర్చుకోవాలి. డబ్బు చేత పడితే దాన్ని ఎలా చిప్పేయాలి, ఎలా విసిరేయాలి, ఎక్కడ ఉలగబోసుకోవాలి అని పాపపు పరుగే తప్ప పశ్చాత్తాపడి కుటుంబం ఎడల బాధ్యత కలిగి నడుచుకునే జీవితాలు సమాజంలో అంతరించిపోవచ్చున్నాయి. యేసు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు మనల్ని, నా మాట జాగ్రత్తగా ఆలకించుడి, చెవియొగ్గి నా యద్దకు రండి, 3వ వచనం, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మిషన్ ఈజ్ ఎ గాస్పెల్, ప్రేషితోద్యం అనగా ఇది ఒక సువార్త, ఒక శుభవార్త, ఇది ప్రకటించబడాలి, ఒక మంచి వార్త. రండి, రూకలు లేకపోయినను మీరు దాహం తీర్చుకోండి, పాలు, ద్రాక్షారసము, నీరు, మీకు సంతృష్టి కలగజేసేదంతా ఉచితంగా నేనిస్తున్నాను. ఓ నా బిడ్డలారా, రండి అని దేవుడు ప్రియమార పిలుస్తున్నారు. అయితే మనిషి ఎలా వెళ్తున్నాడు, మనిషి ధోరణి ఎలా ఉందో మనం చూసాం.
ఆహారము కాని దాని కొరకు రుఖలు, సంతృష్టి కలగజేయ దాని కొరకు కష్టార్జితం వ్యయం చేస్తున్నారు. చెవి యొగ్గి వినాలి, శుభవార్త ప్రకటించబడుతోంది, వినాలి. వినిన ఎడల మీరు బ్రతుకుదురు, వింటే బుద్ధి తెచ్చుకుంటే బ్రతుకుతారు, వినకుంటే చచ్చిపోతారు. కేవలం మన్నులో కలిసిపోయే చచ్చిపోవడం కాదు, నీవు చస్తే నిన్ను ఏడ్చి గుంతలో వేసే తతంగాన్ని గురించి కాదు నేను మాట్లాడేది, నీవు శాశ్వతంగా నిత్య నరకాగ్ని గుండంలో పడిపోవాల్సి వస్తుంది మనం. అది రెండవ మరణము అని బైబిల్ గ్రంథం చెబుతుంది. హెల్ ఈజ్ అన్ ఏసీ ఫర్ సమ్. నరకం అంటే అదొక మరొక ఐలాండ్ అనుకుంటున్నారు, అదొక అండమాన్ నికోబార్ ఐలాండ్ అనుకుంటున్నారు, అది మరో గ్రహం అనుకుంటున్నారు. మిత్రులారా, నరకం అనేది నిజం. వింటే బ్రతుకుతాం మనము, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. ఆయన దొరుకు కాలం ముందు ఆయనను వెదుకుడి, ఆరవచనం సమీపంలో ఉండగా ఆయనను వేడుకునుడి. వెదకుడి, వేడుకొనుడి. ఆయన మీకు దొరుకు కాలములో వెదకండి, ఆయన మీకు సమీపముగా ఉండగా మీరు వేడుకొనండి. వెదుకుడి, వేడుకొనుడి. ఇన్ రైట్ టైం ఆయన మీకు సమీపముగా ఉండగా, ఆయన దొరుకు కాలం, ఆయన పిలుస్తున్నాడు ఇప్పుడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు, ఆయన నీకు సమీపముగా ఉండగా ఆయనను వెదుకు. ఆయనకు నీకు దగ్గరగా ఉండగా నీవు ఆయనను వేడుకొనుము, వెదుకుము, వేడుకొనుము అనే పిలుపు యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల ద్వారా అందిస్తున్నటువంటి దివ్యమైన మాట. సువార్త ఒక ప్రాంతీయ అంశం కాదు, సువార్త ఒక సువార్తోద్యమము, ప్రేషితోద్యమం, ఒక ప్రాంతీయ ఉద్యమము కాదు. సువార్త ఒక సార్వత్రికమైనటువంటిది. గాస్పల్ ఈజ్ యూనివర్సల్. అపోస్తల కార్యముల గ్రంథం 10:34-43 చదువుకున్నాం మనం. అక్కడ దేవుడు పేతురుకు ఇచ్చిన దర్శనాన్ని గురించి, దర్శనాన్ని పురస్కరించుకొని ఆయన ఒక ఇంటిలోనికి ప్రవేశించి అక్కడ ఆయన సువార్త చెప్తున్నాడు. కొర్నేలి అనే ఆయన శతాధిపతి ఇంటిలో జరుగుతున్న ఒక మీటింగ్లో, సభలో, ఒక చిన్న సమూహం మధ్య పేతురు చెప్తున్నాడు. మొట్టమొదటిసారి పేతురు అనే అపోస్తలుడు, యూదేతరుడు అయినటువంటి కొర్నేలికి సువార్త చెప్తున్నాడు. ఆ అన్యునికి సువార్త చెప్పడానికి దేవుడు పేతురును ఎంతో చాలా గొప్పగా సిద్ధం చేయాల్సి వచ్చింది. అది మరో సందర్భంలో ఎప్పుడైనా చెప్తాను. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకు కలిగినటువంటి ఒక కనువిప్పును గురించి పేతురు చెప్తున్నారు. పేతురు ఏమన్నారంటే, దేవుడు పక్షపాతి కాడు, ప్రతి జనములు ఆయనను సేవించువారని ఆయన అంగీకరిస్తారు అనేటువంటి మాట. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇలా సువార్త యొక్క సార్వత్రికత గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సువార్త ఒక జాతికి, ఒక ప్రాంతానికి, ఒక మతానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. సువార్త సర్వ మానవాళికి, సర్వ ప్రపంచానికి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి అని యేసు ప్రభు చెప్పారు. మనం చదివినటువంటి యెషయా గ్రంథం 55
All those who do not have. Andaru lukalu leni varalara akkada evaru aneetuvandi ledu. That is just an open invitation to all. Andariki ivvabadutunnatvanti pilipu idi. So suvartha anedi vishwa vyaptamainatvanti amsham. Daniki haddulu levu. Mission has no boundaries. Sarihaddulu levu. Yellalu levu. Avarodhalu levu. Antaralu levu. ఈ సువార్త ప్రపంచమంతటా సర్వ జనులలోకి సర్వ ప్రాంత్య ప్రదేశాల భాషల నాగరికతల గల వారి మధ్యకి ఖండాంతరాలకి మనిషి ఉనికి ఎక్కడ ఉంటే అక్కడికి ఈ సువార్త ప్రసరిస్తుంది ప్రకటించబడుతుంది ప్రచురించబడుతుంది విస్తరిస్తుంది వ్యాపిస్తుంది చేరుకుంటుంది అదే క్రీస్తు సువార్త యొక్క ప్రత్యేకత ఈ సువార్త అందరికీ కాబట్టి ప్రతి జనములో అని పౌలు పేతురు చెప్తున్న మాట యేసుక్రీస్తు అందరికీ ప్రభు సమాధానకరమైన సువార్త అని పేతురు చెప్తున్నారు ఈ సువార్త ఏ గాస్పెల్ ఆఫ్ పీస్ ఏ గాస్పెల్ ఆఫ్ రికన్సిలియేషన్ సమాధానకరమైన సువార్త ఆ సువార్త 38వ వచనం నుంచి పేతురు చెప్తాడు 43 వరకు A gist of the gospel. Suvartha meeku inta chinna vakyamlo arthamaipovalante nenu cheppe ee vakyanni chadavandi. Chadavi chadavi chudandi. Andulo the total gospel is defined. Aa koddi matalalo suvartha annadi paripurnanga vivarinchabaddadi. Nenu simple ga cheptanu. Yesu yokka jeevitham, Yesu yokka karyamulu, Yesu maranam. యేసు పునరుత్థానం ఆయన తీర్పు ఇవన్నీ కూడా ఆ వచనాల్లో కనబడతాయి ఆయన లైఫ్ డీడ్స్ డెత్ రిజరక్షన్ అండ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఈ సువార్త అంతా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే యేసు జీవితము యేసు బోధలు కార్యములు యేసు మరణ పునరుత్థానములు అనంతరం ఆయన జరిగించబోయే తుది తీర్పు దిస్ ఈజ్ ది టోటల్ gist of the gospel ee suvarthani peturu ee cornelu intilo variki pracharincharu final ga 43va vachanamlo aina suvartha ante ento cheptaru aainandi viswasam unchu vaadevadu vaadu aina naamamu moolamuga paapa kshamaapana pondunani pravaktalandaru aainanu gurchi saaksham ichchuchunnaranenu pravaktalandaru cheppindi సారాంశం ఏమిటంటే ఏ మెసేజ్ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ పాప క్షమాపణ రక్షణ అనేటువంటి ఒక సందేశం మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ఫర్గివ్నెస్ ఈ సువార్త ఈ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది ఈ యొక్క సువార్త కాలక్రమేపీ రకరకాల పరిణామాలు చెందుతూ ఈ సాయంత్రం ఇంగ్లీష్ చాపల్లో చెప్తాను నేను అది ఈరోజు ఫైనల్గా ఆట్ ది అవుట్సెట్ అవుట్లైన్స్గా ది గాస్పల్ హ్యాస్ బికమ్ ది గాస్పల్ ఆఫ్ ప్రాస్పెరిటీ ద గాస్పల్ హ్యాస్ బికమ్ ది గాస్పల్ ఆఫ్ లిబరేషన్ ద గాస్పల్ హ్యాస్ బికమ్ ద గాస్పల్ ఆఫ్ యూనివర్సలిజం ఈ సువార్త రకరకాలుగా విస్తరించింది అర్థం చేసుకోబడుతుంది అంగీకరించబడుతోంది కొన్ని సందర్భాల్లో అపార్థం చేయబడుతుంది ఈ సువార్తే లేదు అంటే మన పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి ఊహించుకోవాలి ఈ సువార్తే లేకపోతే మానవులకి రక్షణ లేదు పాప క్షమాపణ లేదు విడుదల లేదు విమోచన లేదు దేవునితో సమాధానం లేదు ఈ సువార్త ఒక మతం కాదు ఈ సువార్త ఒక మత ఆచారాల కర్మకాండ కాదు ఈ సువార్త ఒక వ్యక్తిని దేవుని యొద్దకు దేవునితోటి సత్సంబంధం దిశ వైపు నడిపించేటువంటి ఒక దివ్యమైన దైవిక మార్గం ఈ సువార్తను నమ్మిన అన్ని మతాల కులాల భాషల ప్రాంత్య నాగరికతలు చెందిన వారు యేసు బిడ్డలయ్యారు ప్రభు యొక్క బిడ్డలు క్రీస్తు విశ్వాసులయ్యారు క్రైస్తవులయ్యారు వారిని ఏ ప్రలోభాలు
ఈ క్రైస్తవ విశ్వాసంలోనికి తీసుకొని రాలా. వారు వ్యక్తిగతంగా నమ్మి క్రీస్తుని విశ్వసించారు. అయితే ఈ సువార్త ప్రపంచంలో అనేక స్థలాల్లో అపార్థం చేయబడుతున్నది. ఈరోజు ప్రపంచంలో ఎదుర్కొంటున్నటువంటి హింసలలో అతి ప్రధానమైన హింస మతం పేరట జరిగే హింస. ఎవరి మతాన్ని వారు కాపాడుకొని మత ఉనికి యొక్క ప్రయత్నంలో భాగంగా హింస అనే ఒక అంశం జరబడ్డది. హింస ద్వారా క్రైస్తవ సంఘాలని, క్రైస్తవ స్వార్థ ఉద్యమాన్ని అణిచివేయాలని, క్రైస్తవ సంఘాలని కూల్చివేయాలని చూస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా క్రైస్తవ సంఘము హింసలు, శ్రమలు, కష్టాలు ఎదుర్కొంటుంది. దిస్ గాస్పల్ ఈజ్ మిస్టేకెన్ బై దిస్ సొసైటీ అండ్ వరల్డ్. ఈ ప్రపంచం చేత, ఈ సమాజము ఈ క్రీస్తు యొక్క ప్రేమ సందేశాన్ని, ఆయన కరుణా స్వరాన్ని, ఆయన క్షమా ఆహ్వానాన్ని ఈ సమాజం పెడార్థం తీసుకుంటుంది, అపార్థం తీసుకుంటుంది, హింసకు, దాడికి పాల్పడుతుంది. ఈ యొక్క క్రైస్తవ సువార్తను ఏ హింస, ఏ శ్రమ ఆపజాలను, ఒరిస్సాలో కందమాల్ అనే ప్రాంతంలో హింస జరిగినప్పుడు అక్కడ ఒక గ్రాహం స్టెయిన్స్ అనే ఆయన్ని, ఆయన పిల్లల్ని సజీవ దహనం చేసినప్పుడు ఒక కుష్ఠరోగి కుళ్ళిపోయిన కాలును తన ఒడిలో పెట్టుకొని వైద్యం చికిత్స చేసిన ఒక అద్భుతమైన, మానవత్వాన్ని ప్రదర్శించిన, దైవత్వాన్ని ప్రదర్శించిన మిషనరీలను సజీవ దహనం చేశారు. గ్రామాలు విడిచి పారిపోయేలా చేశారు. కట్టు బట్టలతో, కన్న బిడ్డలతో అడవుల పాలయ్యారు క్రైస్తవ విశ్వాసులు. దాచిపెట్టుకోవడానికి తావులేక దిక్కులేని వారయ్యారు. భారతదేశంలో లౌకిక గణతంత్ర భారతదేశంలో, ఇన్ ది సెక్యులర్ కంట్రీ, ఇలాంటి శోచనీయమైన దుర్ఘటన. కందమాల్లో ఈ దుర్ఘటన జరిగించినప్పుడు ఒక యవనస్తుడు ఈ పాట రాశాడు. క్రైస్తవ సువార్త ఒక ప్రేమ సందేశం, త్యాగానికి ప్రతిరూపం, ప్రేమకది నిర్వచనం, శాంతికది ప్రతిరూపం. అలాంటి తెల్లటి పావురం లాంటి సువార్త రక్తసిక్తమైపోయిందేమి, ఎందుకు అంటూ ఆ బిడ్డ రాసిన పాట పల్లవి మాత్రం పాడతాను. తెల్ల తెల్లని ఓ పావురమా, ఎర్ర ఎర్రగా నీవు మారనేలమ్మా. తెల్ల తెల్ల నీవు పావురమా, ఎర్ర ఎర్రగా నీవు మారనేలమ్మా. శాంతికి రూపం నీవమ్మ, ప్రేమకు అర్థం నీవమ్మ, పావురమా సువార్త, పావురమా పావురమానా సువార్త పావురమా. తెల్ల తెల్లని ఓ పావురమా, ఎర్ర ఎర్రగా నీవు మారనేలమ్మా. శాంతికి రూపం నీవమ్మ, ప్రేమకు అర్థం నీవమ్మ, పావురమా సువార్త పావురమా పావురమానా సువార్త పావురమా. తెల్ల తెల్లని ఓ పావురమా, ఎర్ర ఎర్రగా నీవు మారనేలమ్మా. ఓ పవిత్రమైన ప్రేమ సందేశమే క్రీస్తు యొక్క సువార్త సందేశం. అందులో ఏ కలుషం లేదు, అందులో ఏ స్వార్థం లేదు. అయితే ఆ సువార్త ఈ ప్రపంచం
అపార్థం చేసుకుంటాం. ఈ స్వచ్ఛమైన సువార్తని హింస పేరట రక్తసిక్తం చేస్తోంది. అయినా ఈ మిషనరీ ఉద్యమం క్రీస్తు ఈ లోకములోనికి పంపిన మిషనరీలుగా పంపిన పరిచర్య క్రీస్తు రాకడ వరకు ఆయన రాజ్య సువార్త ప్రకటించబడి ఆ కార్యము సంపూర్తి చేయబడవరు ఈ ప్రేషితోద్యమం మిషనరీ ఉద్యమం ఆగదు. అటువంటి దివ్యమైన దైవ పరిచర్యను దైవ కార్యోన్ముఖతను మనం పోషిద్దాం, ప్రోత్సహిద్దాం, అందులో భాగమవుదాం. తద్వారా క్రీస్తు రాజ్య సువార్తని ప్రపంచమంతటా వ్యాపింపచేద్దాము. ప్రియక దేవుడు.